పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి ఆధ్వర్యంలో నర్సీపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నూతన వేతన చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. పొరుగు సేవల సిబ్బంది అరకొర జీతభత్యాలతో అర్ధాకలతో అలమటిస్తూ మరి జీవనయాగం కొనసాగిస్తున్నారో వారందరికీ కూడా చట్ట ప్రకారంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, దళార వ్యవస్థను రద్దు చేసి నేరుగా వేతనాలు చెల్లిస్తామని, వారు చేసిన పనిదినాల ప్రాతిపదిక మీద వారికి ఉన్నటువంటి విద్యార్హతను దృష్టిలో పెట్టుకుని వారందరి సర్వీసులు కూడా దశల వారిగా క్రమధికరిస్తామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాన విద్యుత్ సంస్థలో ఆ యొక్క హామీని ఏ కోసాన కూడా అమలు చేయకపోగా కొంతమందిని అక్రమంగా తొలగిస్తున్న పరిస్థితిని చాలా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని మీ ద్వారా మరొకసారి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా విద్యుత్ సంస్థలో ఉద్యోగులందరూ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో నిబద్ధతో ప్రాణాలు పణం కాబట్టి కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా స్వైర వ్యవహారం చేసి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసినటువంటి విద్యుత్ ఉద్యోగులకి ఏ విధమైనటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోగా దురదృష్టవశాత్తు కోవిడ్-19 విద్యుత్ వైరస్ విజృంభిస్తున్నటువంటి సమయంలో పని చేయడం మూలంగా వైరస్ సోకి మరణించినటువంటి కుటుంబ వాళ్ళందరికీ కూడా ఉద్యోగుల మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు అందరికీ కూడా తక్షణమే 50 లక్షల రూపాయల అక్షగ్రేష చెల్లించాలని, అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు వినియోగదారుల ముంగిటికి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. మరి ఆ ఏర్పాటు చేయడంలో భాగంగానే విద్యుత్ విభాగం తరపున ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2లుగా నియమించడం జరిగింది. మరి వార్డు విలేజ్ సచివాలయాల వ్యవస్థ నిర్మాణం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పైచిలకు గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయగా మరి అంతే నెంబరు విలేజ్ మరి ఎనర్జీ అసిస్టెంట్స్ నియమించవలసింది పోయి కేవలం 7,800 మందిని మాత్రమే నియమించడం వల్ల మరి ఒక్కొక్క ఎనర్జీ అసిస్టెంట్స్ కూడా 2-3 సచివాలయాల పరిధిలో పనిచేయవలసినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. అయినప్పటికీ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 అందరూ కూడా నిపత్తో చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉద్యోగ విధానంలో ప్రమాదానికి గురై మరణించినటువంటి